అందరికీ నా నమస్కారములు. ఈరోజు భగవద్గీతలోని దశమోధ్యాయమైనటువంటి విభూతి యోగమునందలి 5వ శ్లోకమును మనం తెలుసుకుందాం. 5వ శ్లోకం. హింస సమతాతుష్టి తపోదానం యశోం యశః భవంతి భావ భూతానాం మత్ तयेव पृथग्विधाः. చూడండి ఎంత చక్కగా మరి భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ములు ఈ యొక్క 5వ శ్లోకంలో కూడా తెలియజేశారు. అంటే భగవంతుడు అన్నిటిలో ఉంటారన్న విషయం చక్కగా తెలియజేయడం జరిగింది. ఇందులో అహింస, ఎవరైతే అహింసా పద్ధతిని అనుసరిస్తారో అటువంటి దానిలో భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే చేయిస్తున్నాడు అంటే అహింసా మార్గాన్ని ప్రిపేరండి అయ్యా అని. అలాగే సమత్వము, అందరూ కూడా సమానమైనటువంటి భావము, ఇటువంటి భావం కూడా భగవంతుని కృప వల్లనే జరుగుతుంది. తుష్టి, సంతోషము, మనలో సంతోషం ఉంది కదండి, మరి అటువంటి సంతోషం అంతా కూడా ఎవరి వల్ల వస్తుందండి? భగవంతుని వల్లనే. తపస్సు, తపోహ, తపస్సు, మరి ఒక పని సంకల్పం కల్పించుకున్నప్పుడు అది పూర్తయ్యేదొక దాకా మనం తపస్సు చేయాల్సిందే. అటువంటి సంకల్పం చేయటానికి కావాల్సిన శక్తి అయినటువంటి తపస్సు భగవంతుని వల్లనే కలుగుతుంది, ఆయన కృప వల్లనే అది సాధ్యపడుతుంది. దానం, దానము, మరి దాన గుణం కూడా ఉండాలట, అటువంటి భావం కూడా ఉండాలంట. అలాగే యశ, కీర్తి, మరి మనం చేసేటువంటి మంచి పనులు మనకు యొక్క కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడతాయట. అటువంటి భావాలు కూడా భగవంతుని వల్లనే సంప్రభిస్తాయి. అలాగే అయశ, యశోం యశ, అయశ, అపకీర్తి కూడా, మనం చేసే పని సరిగా చేయకపోతే అపకీర్తి లభిస్తుంది, ఇటువంటి భావం కూడా భగవంతుని వల్ల లభిస్తుంది. అలాగే భూతానాం, ఈ ప్రాణుల యొక్క ఏవం, ఇటువంటి అన్నీ కూడా పృథగ్విధా, ఇంకా ఏవైతే ఉన్నాయో అనేక రకములైనటువంటి భావా, భావములన్నీను కూడా మత్తః ఏవ, నా నుండియే భవంతి, కలుగుచున్నవి. మనుషులలో ఉన్నటువంటి పైన చెప్పిన ఏ విధమైన భావాలు ఉన్నాయో అవన్నీ భావములు ఏంటి? ఈరోజు చెప్పుకున్న భావములు అహింసా మార్గము, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క ప్రాణులలో ఉన్నటువంటి వివిధ రకములైనటువంటి భావములు, అంటే ఫీలింగ్స్. ఇటువంటి భావములన్నీను కూడా మరి భగవంతుని వల్లనే కలుగుతున్నాయి. మరి ఆయన మనలో కల్పిస్తున్నటువంటి భావములు, ఆయన కృప వల్లనే మనకి అవన్నీ కలుగుతున్నవి. చూడండి ఎంతో చక్కగా మరి ఈ యొక్క శ్లోకంలో మనుషుల్లో ఉన్నటువంటి ఎన్ని రకాల భావాలు ఉన్నాయో అన్ని భావాలు కూడా, వారు ఏమి చేస్తున్నారో అన్నీ కూడా భగవంతుని వల్లనే జరుగుతున్నాయి, ఆయనే నడిపిస్తున్నారనే విషయం ఎంతో చక్కగా తెలియజేయడం జరిగింది. జై శ్రీకృష్ణ.